ఫ్రెండ్స్ మీరు నోకియా సిరీస్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్స్ టు ఆల్ అసలు నోకియా కంపెనీ చిన్న పేపర్ మిల్గా మొదలయ్యి టెలికమ్యూనికేషన్ రంగంలోకి ప్రవేశించి టెలికమ్యూనికేషన్ రంగాన్ని ఏకచక్ర విధంగా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించిందని చెప్పాను కదా ఏ కంపెనీకైనా ఒక రంగంలో వాళ్ళకంటూ ఒక ముద్ర ఆ రంగంలో రావాలంటే కారణం వాళ్ళ ఫౌండర్స్ కానీ లేదా ఆ టైంలో ఆ కంపెనీకి పనిచేస్తున్న సీఈఓలైనా అయి ఉండాలి మరి నోకియా కంపెనీకి 2006లో ఎక్కువ లాభం వచ్చింది మరి 2006లో నోకియా కంపెనీ సీఈఓగా ఒలిపెగో కలసో ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు ఎపిసోడ్ లో అసలు నోకియా కంపెనీ లాభాలు ఎవరు తెచ్చారో ఆ సీఈఓ బయోగ్రఫీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మీరు ఈ వీడియోలో ఒలిపెగో కలసో గురించి తెలుసుకుంటారు 13 జూలై 1953లో జన్మించారు వరల్డ్ డిజైన్ క్యాపిటల్ హెల్లింగ్స్ 2012 కోసం కమిటీకి అధ్యక్షత వహించారు మరియు నోకియా మాజీ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ అలాగే నోకియా సీమోన్స్ నెట్వర్క్ మాజీ బోర్డు సభ్యుడు అతని కెరియర్ లో నోకియాలో చేరటానికి ముందు ఒలిపెక్క కలస్వో మాజీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఫిన్లాండ్ లో పలు పదవుల్లో నిర్వహించారు 1980లో కార్పొరేట్ కౌన్సిల్ గా నియమించబడినప్పుడు నోకియాతో కలస్వో ప్రయాణం ప్రారంభమైంది 1987లో న్యాయశాఖ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా 1988లో ఫైనాన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు 1990లో ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందారు 1990 నుండి కలస్వో నోకియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు 1992లో కలస్వో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు 1997 నుంచి అతను నోకియా యునైటెడ్ స్టేట్స్ యొక్క కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఈ కాలంలో అతను యుఎస్ లో నోకియా యొక్క వ్యాపార కార్యకలాపాలకు మొత్తం బాధ్యత వహించారు 1999 ప్రారంభంలో అతను యునైటెడ్ స్టేట్స్ వెళ్ళటానికి ముందు ఈ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి తిరిగి వచ్చారు 2004 నుండి 2005 వరకు కలస్వో మొబైల్ వైస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ మేనేజర్ 1 అక్టోబర్ 2005న ఆయన అధ్యక్షుడిగా మరియు సీఈఓగా ఎంపికయ్యారు తర్వాత అతను జోర్మా ఓల్లీల స్థానంలో మరియు నోకియా కార్పొరేషన్ యొక్క ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 1 జూన్ 2006 నుండి 11 సెప్టెంబర్ 2010న తన పదవి నుండి తొలగించబడే వరకు పనిచేశారు చైర్మన్ ఒల్లీల మాట్లాడుతూ విభిన్న నైపుణ్యాలు కలిగిన కొత్త నాయకుడికి సమయం సరైనది అని అన్నారు అతని వారసుడు స్టీఫెన్ ఎల్లో 10 రోజుల తర్వాత ప్రారంభించాడు కలస్వో నోకియా సీమోన్స్ నెట్వర్క్ ల బోర్డుకు అధ్యక్షుడు వహించాడు కలస్వో సీఈఓగా ఉన్న కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో నోకియా వాటా 2006 సంవత్సరంలో 48% నుండి 2010 చివరిలో 31% పడిపోయింది ఫైనాన్షియల్ టైమ్స్ గణాంకాల ప్రకారం ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ మరియు విస్తృత మొబైల్ మార్కెట్ యొక్క వేగంగా మారుతున్న వాతావరణానికి నోకియా నిర్వహణ స్పందించడంలో విఫలమైంది ప్లాట్ఫామ్ లేకపోవటం మరియు యుఐ అభివృద్ధి హీనతకు దోహదం చేసింది అభివృద్ధి నెమ్మదిగా మరియు సంస్థ యొక్క స్వంత మేమో ఓఎస్ యొక్క బలహీనమైన మద్దతు తరువాత మిగో అని పిలువబడుతుంది మరియు N900 మరియు N9 హ్యాండ్సెట్లలో ప్రదర్శించబడింది యాపిల్ యొక్క ఐఫోన్ లేదా గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లతో పోటీ పడటానికి సంస్థకు ఎటువంటి వేదిక లేకుండా పోయింది ముఖ్య భాగస్వామి ఇంటెల్ కలస్వో నోకియా నుండి బయలుదేరిన కొద్ది కాలానికి 2011లో మిగో ప్రాజెక్ట్ కలస్వో వారసుడు ఎలోప్ తక్కువ వాణిజ్య విజయాలతో విండోస్ ఫోన్ ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపాడు మరియు నోకియా ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ తయారీదారు నుండి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 3% కంటే తక్కువ ఉన్న ఒక చిన్న బ్రాండ్ కు పడిపోయింది దాని మొబైల్ ఫోన్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ 2014 మధ్యలో కొనుగోలు చేసింది నోకియా కోసం తన విధులతో పాటు ఆగస్ట్ 2004 నుండి 23 జనవరి 2009 వరకు ఈఎంసి కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు 2006 జనవరి ఒలియాపెక్క కలస్వోను టెలియానో సోరే డైరెక్టర్ బోర్డు లో కొత్త సభ్యునికి ఎన్నుకోవాలని టెలియానోనేరా కమిటీ ప్రతిపాదించింది జనవరి 2019లో స్వీడన్ టీవీ సాఫ్ట్వేర్ సంస్థ జెంటీరియా ఏబికి బోర్డు యొక్క కొత్త చైర్మన్ గా ఒలిపెక్క కలస్వోను ప్రకటించారు జెంటీరియా ఏబి జూలై 2019లో దివాలా తీసినట్లు ప్రకటించింది మరియు ఫిబ్రవరి 2020లో జెంటీరియా చైర్మన్ గా చేసిన చర్యలకు 44 మిలియన్ స్వీడిష్ కిరీటాలు కోసం ఒలిపెక్క కలస్వో కోర్టులో కేసు పెట్టారు ఒలిపెక్క కలస్వో హెల్లింగ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లా ఎంఎంఏ కలిగి ఉన్నారు కలస్వో ఫిన్లాండ్ లోని లావియాలో జన్మించారు అతను గతంలో నోకియా కోసం పనిచేస్తున్న న్యాయవాది
ఉపాధి. ఉర్సులో రాణిను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, జుస్సి మరియు అనుకలసు. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు HVCC. మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, ప్లీజ్ ఫాలో ఇట్. నోకియా సిరీస్ ని మీరు ఇంతే ఎంకరేజ్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ నౌ.